హే గాయస్ నమస్తే సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి అల్టిమేట్ ఉండబోతుంది అండ్ ఈరోజు వీడియో వచ్చేసి గైస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట అండ్ ఇది ఆల్మోస్ట్ వచ్చేసి గైస్ మనం చాలా రేర్గా చేస్తాం గ్ూవాల్ పైన ఎందుకంటే నాకు కూడా గ్లూవాల్ మూమెంట్ స్పీడ్ అంత రాదు సో బట్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే గైస్ నేనైతే చాలా ఇంప్రూవ్ అయిపోయిన గ్లూవాల్ ఈ ట్రిక్స్ యూజ్ చేసి సో ఆ ట్రిక్స్ అనేవి మీకైతే చెప్పబోతున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి గైస్ త్రీ సిక్స్టీ గ్లూ అండ్ క్రౌజ్ గ్లోవాల్ పైన అనమాట కంప్లీట్లీ ఈజీ ఉంటుంది గైస్ అండ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు అర్థమవుతుంది గైస్ సో వీడియో ఎండ్ వరకు చూస్తే అయితే క్లియర్గా అర్థమైతే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తా అండ్ దాని తర్వాత మీకు చాలా ఈజీ అవుతాను అనమాట గేమ్ ప్లే కానీ అన్లిమిటెడ్ కష్టం అంటేనే గ్లూ వాల్ సో గ్లూ వాల్ అనేది మన గ్రిప్లో ఉండాలి గ్లూ వాల్ మూమెంట్ సో గైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా అంటే ఈ వీడియో టాపిక్కి సంబంధించింది ఏంటంటే లైక్ మనకి త్రీ సిక్స్టీ గ్లూ రావాలంటే గైస్ క్రౌచ్ గ్లూ రావాలి సో అదెందుకనేది తర్వాత చెప్తాను అండ్ క్రౌచ్ గ్లూ రావాలంటే మన కస్టమర్ చూడ కరెక్ట్ ఉండాలి సో అంటే ఫాస్ట్గా రావాలి క్రౌచ్ గ్లూ వాల్ అంటే మన కస్టమర్చుడి కరెక్ట్ ఉండాలి సో గైస్ ఈ త్రీ టాపిక్స్ పైన అయితే ఈరోజు వీడియో కంప్లీట్గా ఉండబోతుంది సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాము ఒక చిన్న ఎంటర్ తర్వాత సో గైస్ మీకు ఇంతకుముందు చెప్పినాయి ఏంటంటే త్రీ సిక్స్టీ గ్లోవాల్ రావాలంటే క్రౌచ్ రావాలి రావాలని క్రౌజ్ గ్లో ఫాస్ట్గా రావాలంటే మనకి కష్టమైచుడు కరెక్ట్ ఉండాలని సో గైస్ ఇక్కడైతే మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తా క్రౌచ్ గ్లోవాల్ ఎందుకు రావాలి త్రీ సిక్స్టీ గ్లోవాల్ వేయడానికి అని చెప్పేసి సో వీడియోని అయితే క్లియర్గా చూడడం గైస్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనం క్రౌచ్ కాకుండా నించోని త్రీ సిక్స్టీ ప్యాక్ వేయడానికి ట్రై చేద్దాం సో గైస్ ఇక్కడైతే చూడండి త్రీ సిక్స్టీ ప్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో ఏంటంటే గ్యాప్స్ అనేవి వస్తున్నాయి గైస్ సో గ్యాప్స్ అనేవి వస్తున్నాయి అట్లని ఫోర్ గ్లూవాల్స్ అయితే పడినాయి మనకి బట్ యాక్చువల్లీ త్రీయే కదా మనకి కష్టంలో త్రీ గ్లోవాల్సే పడతాయి అండ్ ఇక్కడ చూసుకుంటే క్రౌచ్ అయితే వేసినాం క్రౌచ్ చేసి వేసినా మొత్తం ప్యాక్ అయిపోయింది సో మీకైతే క్లియర్ ఇప్పుడైతే అనుకుంటున్నా ఎందుకంటే మనం క్రౌచ్ ఎందుకు అవసరం అని చెప్పేసి త్రీ సిక్స్టీకి సో క్రౌచ్ అయితే మనకి త్రీ గ్లూవాల్స్ కంప్లీట్గా కవర్ చేయగలుగుతాయి అండ్ అదే ఒకవేళ వేసినాం అనుకోండి గ్యాప్ అనేది వస్తుంది సెట్టింగ్స్ ఆర్ కస్టమేచ్ సో గైడ్స్ ఇది వచ్చేసి సో మీరు ఏం చేస్తారంటే కంట్రోల్స్లోకి వెళ్ళండి గ్యాస్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఫైర్ బటన్ అనేది ఆల్వేస్ పెట్టండి ఎందుకంటే మన క్రౌచ్ గ్లో చేయాలంటే లెఫ్ట్ ఫైర్ బటన్ మస్ట్ అండ్ షూడ్ అండ్ సెన్సిటివిటీ వచ్చేసి గైస్ జనరల్ అయితే హై అయితే పెట్టుకోండి హండ్రెడ్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకి స్క్రీన్ మూవ్మెంట్ సో స్క్రీన్ మూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ సో అంటే లైక్ ఫాస్ట్గా గ్లోవాల్స్ చేయాలంటే స్క్రీన్ రొటేషన్ చాలా స్పీడ్ ఉండాలి సో మనం బేసిక్ కస్టమహెచ్ వచ్చేస్తే ఏంటంటే లెఫ్ట్ ఫైర్ బటన్ అయితే మీరు ఏం చేస్తారంటే త్రీ ఫింగర్ ఆడి అనుకోండి గైస్ ఒకవేళ మాకు త్రీ ఫింగర్ కష్టంహెచ్డి రాదు బ్రో అది అంటే ట్రై చేయండి గైస్ పైన అయితే పెట్టుకోండి లెఫ్ట్ ఫైర్ బటన్ని అండ్ మీరు వచ్చేసి నా కష్టం హెచ్్యుడి సో గైస్ నేనైతే త్రీ ఫింగర్ పైన ఆల్రెడీ వీడియో చేసిన త్రీ ఫింగర్ అంటే స్టార్టింగ్ త్రీ ఫింగర్ వాళ్ళకి ఎట్లా చెప్పేసి సో ఆ వీడియో ఐ బటన్లో పెట్టేసా గైస్ వెళ్ళి చూడండి చూడకపోతే సో గైస్ ఇది వచ్చేసి నా బేసిక్ కష్టం ఎచ్చుడి సో ఇది వచ్చేసి నా త్రీ ఫింగర్ అనమాట యాక్చువల్లీ నేను లో త్రీ ఫింగర్ వాడతా సో మనం ఏం చేస్తామంటే గైస్ ఒకవేళ టూ ఫింగర్ ఆడుతున్నాడు అనుకో లెఫ్ట్ ఫైర్ బటన్ ఏం చేస్తారంటే కిందికి తెచ్చి కింద పెట్టుకోండి ఇప్పుడు నేను ఎక్కడైతే పెడుతున్నాను సో మీరు అక్కడైతే పెట్టుకోవచ్చు గైస్ టూ ఫింగర్ ఉన్నవాళ్ళు ఎందుకంటే మనం గ్లూ వాళ్ళు వేయాలంటే సో మనం బేసిక్గా రెండు థమ్స్తో ఆడతాం రైట్ థమ్ లెఫ్ట్ థమ్ సో రైట్ థమ్తో ఆడినప్పుడు సో రైట్ థమ్ అండ్ లెఫ్ట్ థమ్ కాబట్టి ఈక్వల్గా డివైడ్ ఉండాలి గైస్ సో రైట్ థమ్తోని క్రౌచ్ ప్రెస్ చేయాలి అండ్ ఫస్ట్ అయితే ఫైర్ చేస్తాం గైస్ ఫైర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్రౌ వాల్ అండ్ క్రౌచ్ ప్రెస్ చేస్తాం దాని తర్వాత మళ్ళీ ఫైర్ బటన్ ప్రెస్ చేయాలంటే మనకి ఎట్లయితే గైస్ రైట్ థమ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ త్రీ బటన్స్ ఒకటేసారి ప్రెస్ చేయాల్సి వచ్చి సో అదే మనం లెఫ్ట్ ఫైర్ బటన్తో గ్లూ వాల్ అనేది వేసినాం అనుకోండి అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో మీకైతే అయితే అనుకుంటున్నా ఏంటంటే మనం ప్రెషర్ అనేది డివైడ్ చేస్తున్నాం అనమాట టూ ఫింగర్స్కి సో గైస్ ఇక్కడైతే చూడొచ్చు క్రాచ్ గ్లూ వాల్ సో క్రాచ్ గ్లూ వాల్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే చెప్తాను గైస్ అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో గైస్ మీరైతే క్లియర్గా స్లో మోషన్లో చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి మనం ఫైర్ చేస్తాం సో రైట్ థమ్తో ఫైర్ చేసిన తర్వాత క్రాచ్ గ్లూ వాల్ ఒకటేసారి నొక్కి లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్తోని మనం ఫైర్ అయితే వేస్తాం గైస్ సో మళ్ళీ ఒకసారి మీరు అయితే స్లో మోషన్లో అయితే చూడొచ్చు గైస్ ఏంటంటే మనం రైట్ ఫైర్ బటన్ పైకి డ్రాగ్ చేసి మళ్ళీ కిందికి డ్రాగ్ చేస్తాం అండ్ గ్లూ ఆల్ క్రౌచ్ ఒకటేసారి ప్రెస్ చేసిన తర్వాత మనం ఫైర్ బటన్ లెఫ్ట్ ఫైర్ బటన్ అయితే ప్రెస్ చేస్తాం సో దాని ద్వారా ఏమైతే అంటే గైస్ క్రౌచ్ గ్లో అనేది చాలా ఫాస్ట్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి చాలా బేసిక్ థింగ్ అనమాట ఆల్మోస్ట్ ఆల్ చాలా మందికి మీ అందరికి వచ్చే ఉంటుంది క్రౌచ్ గ్లూ వాల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే అండ్ త్రీ సిక్స్టీ గ్లూ వాల్లోకి వెళ్ళబోయే ముందు గైస్ ఎవరికైతే హ్యాండ్ క్యామ్ అయితే కావాలో సో కింద అయితే కామెంట్ చేయండి గైస్ విత్ హ్యాండ్ క్యామ్ అయితే మనం నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం పార్ట్ టూ సో గైస్ వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దగ్గరికి అయితే వచ్చేసాం అదేంటంటే త్రీ సిక్స్టీ గ్లూ వాల్ సో గైస్ దీని గురించి చెప్పబోయే ముందు ఏంటంటే గైస్ మీ అందరికైతే క్లియర్గా చెప్పాలంటే జాగ్రత్తగా వినండి గైస్ ఈ టాపిక్ అంటే ఈ పార్ట్ వచ్చే జాగ్రత్తగా వినండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సో ఫస్ట్ ఏంటంటే గైస్ మనం అయితే క్రౌచ్ అవుతాం దాని తర్వాత రూవాల్ వేస్తాం అనమాట ఇది వచ్చేసి నార్మల్ సో బట్ దీన్ని మనం ప్యాక్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే లైక్ త్రీ సిక్స్టీ ప్యాక్ సో ఇది ఎందుకు వేస్తారు అందరికీ తెలుసు అంటే మనం ఎనిమిని డౌన్ చేసినా లేదా మన టీమ్మేట్ని డౌన్ చేసినా రివ్యూ ఇవ్వడానికి వేస్తాం సో మీ అందరికీ తెలిసే అంటే ఇంట్లో చాలామంది కస్టమ్స్ ఆడుతూనే ఉంటారు అండి చాలామంది ఏంది ఫ్రీఫైర్లో ఆడేదే కస్టమ్స్ అనుకోండి చాలా ఎక్కువ సో గైస్ ఇప్పుడైతే మీరు అయితే క్లియర్గా చూడొచ్చు సో మీకైతే స్లో మోషన్లో అయితే చూస్తా సో ఏంటంటే గైస్ మనం వచ్చేసి టూ టైప్స్ అనమాట సో ప్యాక్ రైట్ సైడ్ నుంచి చేయొచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి వేయచ్చు చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే గైస్ రైట్ సైడ్ నుంచి వేస్తారు సో రైట్ సైడ్ నుంచి కావాలంటే గైస్ ఇప్పుడైతే చూడండి గైస్ చాలా సింపుల్ సో ఫస్ట్ వచ్చేసి క్రాస్ చేస్తాం దాని తర్వాత ఏం చేస్తామంటే అంటే జాయిన్ లెఫ్ట్ సైడ్ డ్రాక్ చేస్తాం అండ్ ఫైర్ బటన్ వచ్చేసి రైట్ సైడ్ ఇట్లా రైట్ సైడ్ ఫైర్ చేస్తూ ఉండాలి గైస్ కంటిన్యూగా అంటే త్రీ టైమ్స్ ఫైర్ చేసి సరిపోతుంది ఎందుకంటే త్రీ వాల్స్ ఉన్న ప్యాక్ అయిపోతుంది సో ఫస్ట్ మీకు చూపించడానికి అండ్ ఇన్నిసార్లు చేసిన అనమాట సో గైస్ ఇక్కడ ఏంటంటే జాయిన్ మనం లెఫ్ట్ సైడ్ అంటున్నాం అండ్ ఫైర్ బటన్ వచ్చేసి రైట్ సైడ్ ఇట్లా ఫైర్ చేస్తూ వదిలేస్తూ ఫైర్ చేస్తూ వదిలేస్తూ అంటే లైక్ త్రీ టైమ్స్ ఇట్లా ఇట్లా కంటిన్యూ ఫైర్ చేయాలి సో అది వచ్చేసి ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉండాలి అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ అంటే లైక్ ఈక్వల్ టైం ఉండాలి గైస్ అప్పుడే మనకు ప్యాక్ అనేది కరెక్ట్ పడుతుంది అండ్ మీకైతే గైస్ ఇందులో మిస్టేక్స్ అవుతున్నాయి గైస్ సో ఇందులో కూడా మిస్టేక్స్ ఉన్నాయా బ్రో అని మీరు అడగొచ్చు బట్ ఇందులో కూడా మిస్టేక్స్ ఉన్నాయి బట్ అది వచ్చేసి క్లియర్గా అయితే చెప్తా గాయస్ మీకు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ప్యాక్ వేసుకునేటప్పుడు మన ఎయిమ్ వచ్చేసి కింద ఉండాలి మన లెగ్స్ దగ్గర మన క్యారెక్టర్ లెగ్స్ దగ్గర ఉండాలి సో అది వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో మీకైతే క్లియర్గా చెప్పాలంటే ఏ ఏం మన కాళ్ళ దగ్గర లేకపోతే ఏమవుతుంది బ్రో అని మీరు అడిగారు అనుకోండి సో ఏంటంటే వాల్ వచ్చేసి కొంచెం దూరం దూరం పడతాయి మనం క్రౌచ్ ఉన్నా సరే గ్లూ వాల్స్ అనేవి కొంచెం దూరం పడతాయి ఏమొచ్చేసి దూరం ఉంటాయి సో గైస్ ఇప్పుడైతే చూడండి సో ఏమొచ్చేసి కొంచెం కాళ్ళ దగ్గర అయితే పెట్టినా కదా సో మొత్తం కంప్లీట్ ప్యాక్ పడింది సో ఒకవేళ మనం ఏం వచ్చేసి దూరం ఉంది అనుకోండి లైక్ మన కాళ్ళ దగ్గర రాకుండా కొంచెం దూరం ఉంటే సో గ్లూ వాల్స్ వచ్చేసి దూరం దూరం ఇప్పుడు చూడండి గైస్ దూరం ఉంది గ్లూవాల్ అంటే నా బాడీ పక్కన ఉంది నా క్యారెక్టర్ బాడీ పక్కన ఉంది సో ఇప్పుడైతే మనం ఎన్ని వాల్స్ వేసినా దూరమే పడినాయి సో గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది సో మీకు అర్థమైన అనుకుంటున్నా ఏం వచ్చేసి మన కాళ్ళ దగ్గర ఉండాలి సో మన క్యారెక్టర్ కాళ్ళ దగ్గర ఉండాలి అండ్ ఇది వచ్చేసి గైస్ మీకైతే క్లియర్గా ఇంకా చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఏంటంటే స్టిక్ని మనం లెఫ్ట్ సైడ్ అన్న లేని ఫైర్ బటన్ రైట్ సైడ్ అన్న ఇది వచ్చేసి చాలా సింపుల్ అనమాట అండ్ అదే ఇంకొక రకంగా డ్రాగ్ ఏంటంటే గైస్ మీరైతే సో ఏంటంటే లైక్ దగ్గరకు అనమాట ఇప్పుడు చూడండి ఆపోజిట్ సో సింపుల్ ఆపోజిట్ స్టిక్ లోపల అండ్ ఫైర్ బటన్ కూడా లోపల ఉన్నాయి ఇట్లా కూడా ప్యాక్ పడుతుంది సో ఇదైతే మీకు అయితే అర్థమైందను కూడా టూ టైప్స్ అనమాట అండ్ గైస్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను స్లో మోషన్లో సో అదర్ టైప్ ఏంటంటే లైక్ రెండు బయటకైనా అనాలి లేదంటే లోపలకైనా అనాలి అంటే జాయిస్టిక్ అండ్ ఫైర్ బటన్ సో చాలామంది ఏంటంటే బయటకు అంటారు మీరు లోపలికి కూడా యూస్ చేయొచ్చు సో ఇప్పుడు చూడొచ్చు గ్యాస్ లోపలికి అంటున్నారు రెండు సో అంటే జాయిస్టిక్ లోపల డ్రాక్ చేయాలి అండ్ ఫైర్ బటన్ త్రీ టైమ్స్ లోపలికి ఫైర్ చేయాలి అంటే లోపలికి లోపలికి అనాలి సో చాలా సింపుల్గా ప్యాక్ అనేది అయిపోతుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నా సో గైస్ ఇది ఇవాళ వీడియో మీకు వినడానికి చాలా సింపుల్గా ఉంది ఏంటి భయ ఈ ట్రిక్స్ చెప్పాడు అని అనుకోకండి అంటే లైక్ చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు నాకైతే కామెంట్ చేసినారు ఏంటంటే త్రీ సిక్స్టీ గ్లో ఎట్లా వేయాలి అని చెప్పేసి అండ్ క్రౌచ్ గ్లూవాల్ గురించి ఒక గ్లూవాల్ గురించి వీడియో చేయబ్రు అని చెప్పేసి సో మనం అల్టిమేట్గా ఏంటంటే గైస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి బెండర్ గ్లూ వాల్ పైన అయితే ఉండబోతుంది సో ప్లీజ్ వీడియోనైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫటాఫట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ లెక్టర్ అయితే కాంపిటీషన్ థ్యాంక్ యూ గైస్ బాయ్ సీ యూ సూన్